గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి తదితర మంత్రులకు నా నమస్కారం అండి. నా విన్నపం తెలియజేస్తున్నాను. నా పేరు కావ్య. మాది శ్రీకాకుళం జిల్లా పలాస పార్వతీపురం శ్రీ శంఖ మల్లికార్జునరావు గారి కుమారుడు అవినాష్ కిచ్చి నాకు వివాహం చేశారు. పెళ్లికి నిమిత్తం 46 తులాల బంగారం 3 కేజీల వెండి ఇచ్చారండి. ఇద్దరం దుబాయ్లో ఉంటున్నాము. అతను దుబాయ్లో జాబ్ చేస్తున్నారు. అతను చాలా టార్చర్ పెడుతున్నారు. మెంటల్ గా ఫిజికల్ గా చాలా హెరాస్మెంట్ పెడుతున్నారండి. కొన్ని రోజులకి కన్సీవ్ అయ్యాను. 3 నెలలు వచ్చింది. 3 నెలల్లో ఉన్నప్పుడు కూడా గట్టిగా కాలుతో పొట్ట మీద కొట్టేశారు. కాలుతో కొట్టేశారు. అందుకు అబార్షన్ అయిపోయింది. అలాగే కొన్ని రోజులు ఉన్నాము. ఆ పెద్ద మనుషులు మాట్లాడడం అన్ని జరిగాయి. అన్ని జరిగితే తర్వాత మళ్ళీ సెకండ్ కన్సీవ్ అయ్యాను. అయిన వెంటనే పలాస పంపించారు. అక్కడ ఆడపిల్ల పుట్టిందని సంవత్సరం వరకు నా భర్త గాని వాళ్ళ కుటుంబ సభ్యులు గాని ఎవ్వరూ పట్టించుకోలేదండి. అలా వదిలేశారు నన్ను మా అమ్మాళ్ళ ఇంట్లోనే. పెళ్లికి ఆ కట్నం అంతా ఇచ్చాము. ఇంకా జాగా కావాలని చెప్పి అలా వేధిస్తుంటే అది కూడా రాసి ఇచ్చాము. అది ఇవ్వకపోతే డివోర్స్ ఇచ్చేస్తామని బెదిరించారు కూడానండి. ఇలా కట్నం వేధింపులు కూడా ఉంటున్నాయి. చాలా ఎక్కువ ఉంటున్నాయండి. ఇలా వేధిస్తున్నారనిసి మేము కేసు కూడా పెట్టడం జరిగింది. ఆ డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు కూడా పెట్టాము. ఆ కేసు నుంచి తప్పించుకోవాలని వాళ్ళ అమ్మా నాన్నని ఇండియా నుంచి దుబాయ్ పట్టుకెళ్లిపోవడానికి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేశారు. కానీ మాకు ఆ విషయం తెలిసి ఎయిర్పోర్ట్ లోనే ఆఫ్ చేశాము. తర్వాత మళ్ళీ పెద్ద మనుషుల ద్వారా కూర్చున్నారు. అన్ని మాట్లాడారు. ఆ మారుతారులే, ఆడపిల్ల పుట్టింది, మారుతారులే అనుకుని అందరూ నచ్చజెప్పారు. సంఘ సభ్యులు నచ్చజెప్పారు. కానీ అంత జరిగింది. వచ్చాము, మళ్ళీ దుబాయ్ వచ్చాము. కానీ ఏ మాత్రం మార్పు లేదండి. ఇంకా అది ఎక్కువ అయిపోయింది. చాలా ఎక్కువ అయిపోయిందండి. గట్టిగా కొట్టేస్తున్నారు. అర్ధరాత్రి 12 అప్పుడు నాకు నా పాపకి బయటికి పంపించి తలుపులు వేసేస్తున్నారు. చాలా ఘోరంగా బిహేవ్ చేస్తున్నారండి. మా అమ్మా నాన్న అలా చేస్తున్నారని మా అమ్మా నాన్నలకి ఫోన్ చేసి రమ్మని చెప్పాను. మా అమ్మా నాన్నలు నా భర్తకి ఫోన్ చేసి ఇలా మేము వస్తున్నామని అంటే పంపించండి పాపని అంటే పంపించను, మీకు ఇష్టం ఉంటే మీరు వచ్చి పట్టుకెళ్ళండి అని అన్నారు. అలా అని వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ నా పాప మీద ట్రావెల్ బ్యాన్ వేసారండి. అది అసలు తీయట్లేదు. తీయమంటే తీయట్లేదు. చాలా ఘోరంగా బిహేవ్ చేస్తున్నారు. దానివల్ల మేము ఆగిపోయాం ఇక్కడ. ఫైనల్ గా అతను ఏంటంటే నేను నా కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపిస్తున్నారండి. మీరు కొంచెం ఎలాగైనా దయచేసి కాపాడవలసిందిగా కోరుచున్నామండి. ఉంటానండి.